ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో వచ్చిన ఒక అద్భుతమైన వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ అలాగే గ్రామ సచివాలయ వ్యవస్థ తాజాగా వాలంటీర్ల విషయంలో గత కొద్ది రోజుల క్రితం కాస్తంత గందరగోళమే జరిగింది దాన్ని సద్దుమణిగించే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నంలో వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకంటే వాలంటీర్ల వ్యవస్థ అనేది ఏ ఉద్దేశంతో స్థాపించారు ఏర్పాటు చేశారు అనేది వాళ్ళకి అర్థమయ్యే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు తర్వాత వాళ్ళకి సన్మానాలు సత్కారాలు చేయడం అద్భుతమైన పనితీరు కనబరిచిన వాళ్ళకి ప్రత్యేక గుర్తింపు దక్కించడం ఇదంతా కూడా జరిగింది అయితే తాజాగా ఇప్పుడు ఇదే వాలంటీర్ వ్యవస్థకు కేంద్రం నుంచి ఒక మంచి గుర్తింపు లభించింది తాజాగా ఈ అంటే మొన్న కోవిడ్ మహమ్మారి సమయంలో ఆంధ్రప్రదేశ్లో గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేసింది అనే దానికి సంబంధించి వాళ్ళ విశేష కృషిని అభినందిస్తూ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ చేసిన ఒక ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఎందుకంటే ఇప్పటికే దేశంలో చాలా రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వైపు తొంగు చూస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇంత అద్భుతమైన పాలన ఎలా కొనసాగుతుంది పేద ప్రజల ఇళ్లకు సంక్షేమ పథకాలు అందించడంలో గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఎటువంటి తోడ్పాటును అందిస్తుంది అనే దాని మీదే అన్ని దేశాలు అన్ని రాష్ట్రాలు కూడా మన రాష్ట్రం వైపు చూసిన పరిస్థితి ఇదే నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థను అభినందిస్తూ ఆరోగ్య మంత్రి కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ వాళ్ళకి ధన్యవాదాలు చల తెలపడం అలాగే ప్రస్తుతం నేషనల్ కమిషనర్ ఫర్ ఎలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొబిషన్ బిల్ మీద కూడా లోక్సభలో ఒక చర్చ జరిగింది ఆ చర్చకు ఆయన సమాధానం ఇస్తూ అదే నేపథ్యంలో వాలంటీర్ల కృషిని ఆయన ప్రస్తావించారు భవిష్యత్తులో ఆరోగ్య రంగాన్ని పటిష్టం చేసేందుకు ఇటువంటి మంచి మంచి మార్గాలు ఎంచుకోవాలి అనేది కూడా ఆయన చేసిన సూచన నిజంగా మంచి గుర్తింపే లభించింది అని చెప్పాలి పార్లమెంటు సాక్షిగా వాలంటీర్లకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి